ఆఫ్టర్నూన్ 2:30 అయింది, లంచ్ కి పిలుస్తున్నారు. డాడీ నాకు కూడా అందులోనే కలిపేసి ఎలాగో నువ్వు కలుపుకుంటున్నావు. మొత్తం వద్దు, అందులో సగం కలుపు చాలు, మొత్తం వద్దు నాకు. నేను చూడండి అక్కడికి వచ్చినాను, గ్యాస్ పోయి పక్కన కూర్చున్నాను. మా నాన్నగారు అయితే నాకు అన్నం కలుపుతున్నారు. మామూలుగా తిన్నానా? నాకు ఇవాళ ఏంటో ఆకలేయట్లేదు అసలు. పొద్దున్న టిఫిన్ ఉన్నప్పుడు కూడా ఆకలేయల అంతగా. ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ 4:00 అయిందండి. సో నాది అమ్మది నాంది ముగ్గురం భోజనం చేసాము. నేనైతే కొంచెంసేపు లంచ్ తర్వాత ఎలాగో ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా, కొంచెం అయితే స్లీప్ వేసాను. మా నాన్నగారు ఏమో యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు, మా అమ్మ కూడా కొంచెంసేపు పడుకున్నారు. ఇంకిప్పుడు ఇవాళ టెర్రస్ మీదకి వెళ్దామని చెప్పి అనుకున్నా. సో చూడాలి, ఇప్పుడైతే 4:00 కదా, బాగా ఎండగా ఉంది. ఇప్పుడైతే వెళ్ళను, కొంచెం అయిన తర్వాత అయితే పైకి వెళ్ళి సరదాగా. నేను యాక్చువల్గా ఇంట్లో ఐటమ్స్ అయితే పెద్దగా పట్టుకోనండి, ఒకవేళ పట్టుకుంటే వెంటనే శానిటైజ్ చేసేస్తా, కన్ఫామ్ శానిటైజ్ చేసే ఇచ్చేస్తాను. ఎందుకంటే మేము బయటకు వెళ్ళొస్తూ ఉంటాం, నాన్నగారు అమ్మగారు ఇంట్లోనే ఉంటారు కదా, సో వాళ్ళకి జాగ్రత్త కావాలన్న ఉద్దేశంతో. అయిపోయిందండి, కొంచెం మళ్ళీ పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళి చిన్న ఎడిట్ చేయాల్సిన పాట ఒకటి ఉంది, అది ఎడిట్ చేసేసి కొంచెం బ్యాగ్ చూడాలి. ఇంకా ఇవాళ అయితే అస్సలు రూమ్స్ వద్దల, ల్యాప్టాప్, ల్యాప్టాప్ బ్యాగ్, వాటర్ బాటిల్స్, ఈ బెడ్షీట్, టవల్స్, చార్జర్స్, కేబుల్స్, ఈ రిమోట్, మొత్తం అసలు ఏంది ఇలా. ఇవాళన్నీ ఇలాగే ఇంట్రేషన్ మర్చిపోయి బెడ్ మొత్తం నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇవాళ ఏంటా అండి బాబు, అన్ని క్లీనింగ్ సెక్షన్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్లే పడుతున్నాయి ఏంటో నాకు ఇవాళ. చిన్న చిన్న వర్క్స్ ఉంటే మొత్తం కంప్లీట్ చేశాను. సో అలాగే లైట్గా నాప్ కూడా వేసేసాను. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 6 to 6:30 బిట్వీన్ టైం కూడా అయిపోయింది. ఈవినింగ్ 6:59, అరౌండ్ 6:59. ఇప్పుడు ఈవినింగ్ 7:00 అయిందండి. మా మమ్మీకి పాపం ఇంటికి మేడ్ వస్తారు, ఆవిడతో పెద్ద హెడ్డేక్ అయిపోయింది. ఒక టైంకి రారు, పొద్దున్న పని అంతా పాపం మా మమ్మీ అలా మిగిల్చుకొని ఇప్పుడు చేసుకుంటా ఉంటే నేనే హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మమ్మీ కలిసి చేసుకున్నాను చూడండి. పెట్టేశాను మా అమ్మగారు పాపం ఇప్పుడు చింపుకున్నారు. యాక్చువల్గా మార్నింగ్ కూడా చిమ్మేసుకుంటారు, సో మళ్ళీ పని వాళ్ళు వచ్చిన తర్వాత చిమ్ముతారని చెప్పి అనుకుంటారు. ఆవిడ అసలు నాన్న కూడా రాలేదు, ఇప్పుడు మళ్ళీ పాపం మమ్మీ చిమ్ముకున్నారు. ఇంకా బట్టలు కూడా ఆరేసాను, ఇదిగోండి ఈ బట్టలన్నీ మమ్మీ ఆరేసుకుంది. అసలు పని అమ్మే ఒక టైంకి రాదండి బాబు, ఈ టైంలో అసలు పని దొరక అందరూ బాధపడుతుంటే ఈవిడ పని చేసుకున్నా కానీ వచ్చి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే రోజు చేసుకునే పనే కానీ ప్రతిరోజు చేసి ఇన్ని బట్టలు తిగారాలంటే పాపం లేడీస్ అయితే ఇబ్బంది పడిపోతారు కదా. చూడండి నన్ను ఇవన్నీ పాపం మమ్మీయే చేసుకుంటా వచ్చేసారన్నమాట ఇవాళ, అందుకే నేను హెల్ప్ చేసి పెడుతున్నా. ఏంటి తీసేస్తున్నా, ఇవ్వండి. ఇప్పుడు అరౌండ్ 7:30 దాకా వస్తుంది. ఇప్పుడు ఇల్లు చిమ్మేసుకొని అదే ఇప్పుడు దాకా ఇల్లు చిమ్మేసుకొని ఇల్లు తుడిచేసుకొని బట్టలు ఉండి బత్తలు తిగేసి బట్టలు ఆరేసి అంటే అందరం నేను అమ్మ నాన్న ముగ్గురం పనులన్నీ షేర్ చేసుకున్నాం కాబట్టి ఇంత ఫాస్ట్గా అయిందనమాట. యాక్చువల్గా అందరూ రోజు చేసుకునే పని, కాకపోతే ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ అయితే కనుక కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి చేసుకుంటున్నాం అంతే. అది అండి, ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అని చెప్పి అనుకున్నాను. సో కొంచెం ఫ్రెష్ అయితే కానీ ఈ వేడి తాపం తగ్గేటట్లేదు. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ గైస్. ఎవరైనా కానీ ఓయో అప్లికేషన్ యూస్ చేసే లెక్క అయితే కనుక ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఒక రిఫరల్ కోడ్ కనిపిస్తుంది చూడండి, సైన్అప్ అయితే కనుక మీకు కొన్ని క్యాష్ బ్యాక్స్ డిస్కౌంట్స్ వస్తాయి. అలాగే చెక్ఇన్ అయితే కనుక మీకు కొన్ని క్యాష్ బ్యాక్ డిస్కౌంట్స్ వస్తాయి. సేమ్ నాకు కూడా అలాగే కొంచెం రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకొకటి, నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, ఫాలో అయిపోండి.